ఉత్తర భారతం అట్టుడుగుతోంది, ఈశాన్యం మండిపోతోంది, దక్షిణ భారతంలోనూ ప్రకంపనలు మొదలయ్యాయి. యావత్ భారతం ఇప్పుడు పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తోంది. ఈ సమయంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో సిఏఏపై రెఫరెండం నిర్వహించాలని డిమాండ్ చేయటం కలకలం రేపుతోంది. ఢిల్లీ లక్నో మంగళూరు హైదరాబాద్ సిఏఏకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా భగ్గుమన్న ఆందోళనలు రెఫరెండం పెట్టాలంటున్న మమతా బెనర్జీ హోంశాఖ అధికారులతో అమిత్ షా అత్యవసర సమావేశం పౌరసత్వ సవరణ చట్టంపై వివాదం చినికి చినికి గాలివానగా మారుతోంది. దేశవ్యాప్తంగా ఆందోళనలు భగ్గుమంటుంటే అటు విపక్షాలు దాడిని పెంచాయి. గత 4 రోజులుగా ఎన్ఆర్సీ సిఏఏపై ఆందోళనలు చేస్తున్న మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి దమ్ముంటే ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో రెఫరెండం పెట్టాలని డిమాండ్ చేశారు. దీనిపై ఓటింగ్ పెట్టాలని అన్నారు. బీజేపీకి మెజార్టీ ఉన్నంత మాత్రాన ఆ పార్టీ ఏ సర్వస్వం కాదు, వాళ్లు దేశాన్ని ఉగ్రవాదం వైపు నడిపిస్తున్నారు, సొసైటీని చీల్చుతున్నారంటూ మండిపడ్డారు. అయితే మమత నోటి నుంచి రెఫరెండం మాట రావడం ఆసక్తికరంగా మారింది. దేశవ్యాప్తంగా 10 నగరాల్లో పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనలు భగ్గుమన్నాయి. కోల్కతాలో గత 4 రోజులుగా మమతా బెనర్జీ ఆందోళనలు చేస్తున్నారు. 1980లో ఏర్పాటు చేసిన బీజేపీ 1970-1960లలో దేశానికి వచ్చిన వారిని వెళ్లిపోవాలని అంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వతంత్రం వచ్చి 70 ఏళ్లు గడిచిన తర్వాత కూడా మళ్లీ తాము ఈ దేశ పౌరులమే అని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. అటు దేశవ్యాప్తంగా నిరసనలు భగ్గుమంటున్నాయి. ఈశాన్యం అక్కడి నుంచి కోల్కతా, ఢిల్లీ, లక్నో ఇలా యావత్ దేశం విస్తరించాయి. పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా కదం తొక్కాయి. విద్యార్థులు, ప్రజా సంఘాలు, మేధావులు ఇలా ప్రతి ఒక్కరూ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలో పాల్గొన్నారు. పోలీసులు అడ్డుకున్నా, ఎక్కడికక్కడ ఆంక్షలు విధించినా నిరసనకారులు లెక్క చేయలేదు. యూపీలో సిఏఏ వ్యతిరేక నిరసనలు హింసాత్మకంగా మారాయి. లక్నోలో ఆందోళనకారులు భారీగా రోడ్ల మీదకి రావడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో లాఠీచార్జి చేశారు. కొన్ని చోట్ల ఆందోళనకారులు వాహనాలకు నిప్పంటించారు. లక్నోలో పోలీస్ చెక్పోస్ట్ ను తగలబెట్టారు. యూపీలో మిగతా ప్రాంతాల్లోనూ నిరసనలు ఉద్రిక్తంగా మారాయి.